వెల్కమ్ టు న్యూస్ ఫైవ్ తెలుగు. నేను రాధ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, విఆర్ఓ వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. నూతన బిల్లు వల్ల ఉద్యోగుల ముప్పు ఉండదని స్పష్టం చేసిన కేసీఆర్. కిసాన్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశీయ మార్కెట్లోకి జిల్లా ఉత్పత్తులను చేర్చనున్న కిసాన్ రైలు. అమరావతిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ అమరావతి పరిరక్షణ సమితి. పేదలకు ఇళ్లు మంజూరు చేయడంపై సమితి వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. తెలంగాణలో వర్షాకాల శాసనసభ మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, విఆర్ఓ వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను, రెవెన్యూ బిల్లు పెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నానన్నారు. ఈ బిల్లు కోసం మూడేళ్లుగా కసరత్తు చేశామని, భూ రికార్డుల ప్రక్షాళనతో కొంత ఫలితం వచ్చిందని కేసీఆర్ అన్నారు. తమ బాధ్యతగా రెవెన్యూ అధికారులతో చర్చించారని, ఏ చట్టం తెచ్చినా గౌరవిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారన్నారు. ఈ చట్టం ఫలితంగా ప్రజలకు మంచి జరుగుతుందని, ఈ చట్టంతో ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విఆర్ఓలను స్కేల్ ఎంప్లాయీస్గా మార్చుతామని, రెవెన్యూ బాగు చేసేందుకు ఆ శాఖ బాధ్యతలు తీసుకున్నానని, రెవెన్యూ బిల్లుపై శుక్రవారం రోజు సమగ్ర చర్చ జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. అధ్యక్ష, ఉద్యోగులకు భద్రత ఉంటుంది, వాళ్ళు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు, కాదు సర్దుబాటు జరుగుతుంది, ఆప్షన్స్ ఇస్తారు, ఆ ప్రకారం ఎదుర్కోవాలి. అధ్యక్ష, విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ను 3-4 మంత్స్లో ఎక్సర్సైజ్ అంతా చేసి, దానికి కూడా వాళ్ళని మొత్తం కంప్లీట్ స్కేల్ ఇచ్చి, వివిధ డిపార్ట్మెంట్ల ఆప్షన్లు ఇచ్చి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అవన్నీ పట్టి చేస్తారు, ఆ విధంగా అయిపోద్ది. అధ్యక్ష, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కేసెస్ ఎంఆర్ఓ ఆర్డీఓ అండ్ జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి కేసులు స్పెషల్ ట్రిబ్యునల్స్ ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్కు బదిలీ చేయబడతాయి. భూ బకాసురుల నుంచి, భూ దొంగల నుంచి, ఈ ల్యాండ్ మాఫియాగాల నుంచి, అవినీతి అధికారుల నుంచి పూర్తి రక్షణ ఈ చట్టం కల్పిస్తుంది, 100% కల్పిస్తుంది. అధ్యక్ష, ఆ విధంగా జరగాలని, జరుగుతుందని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అలా చేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దర్యాప్తులో బినామీలంతా బయటపడటం ఖాయమన్నారు. రాజధాని కోసం 1000 ఎకరాలు, 1,00,000 కోట్లు అనవసరమని సీఎం జగన్ జాతీయ మీడియాతో అన్నారు. కరోనా అంశంపై తెలంగాణ శాసనసభలో రచ్చ జరిగింది. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ క్వశ్చన్ అవర్లో స్పీకర్తో ఎంఐఎం నేత అక్బరుద్దీన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష పార్టీలకు సభలో మాట్లాడేందుకు 6 నిమిషాల సమయం ఏం సరిపోతుందని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే దానిపై చర్చ పెట్టకుండా అనవసరమైన అంశాలపై చర్చ పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి తాము ప్రతి అంశంలో సహకరిస్తూ రూల్స్ మాట్లాడుతున్నారంటూ స్పీకర్పై అక్బరుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. సభలో కరోనాపై వెంటనే చర్చ జరపాలని ఓవైసీ రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టారు. కాగా ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్, సభ్యుల సంఖ్య ప్రకారమే సమయం ఇస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రైతుల వ్యవసాయ దిగుబడులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే నిమిత్తం ప్రత్యేకంగా కిసాన్ రైలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కిసాన్ రైలును ఏపీ సీఎం జగన్ బుధవారం ప్రారంభించారు. తన ఛాంబర్లోనే సీఎం జగన్ రైల్వే పోర్టల్ ద్వారా ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్నారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే పచ్చజెండా ఊపడంతో కిసాన్ రైలు ముందుకు కదిలింది. అదే సమయంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీ నుంచి జెండాలు ఊపి రైలుకు శ్రీకారం చుట్టారు. ఈ కిసాన్ రైలు ద్వారా అనంతపురం జిల్లా పండ్ల ఉత్పత్తులను దేశ రాజధానిలో మార్కెటింగ్ చేసేందుకు వీలు కలగనుంది. తద్వారా రైతులకు మరింత మెరుగైన గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అనంతపురం నుంచి అనేక రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కు కూడా ఫలాలు ఎగుమతవుతుంటాయి. కాగా ఈ కిసాన్ రైలు తొలి ప్రయాణంలో 500 టన్నుల వివిధ రకాల పండ్లు రైతులు, వ్యాపారులు, అధికారులు ప్రయాణించేందుకు ప్రత్యేక స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. రైతులు సత్వరమే తమ పంటలను ఢిల్లీ తరలించేందుకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రెడ్డి కాలనీలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు. కాలనీలో ఉన్న డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు గత మంగళవారం కూడా కాలనీలో పర్యటించి డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సాగర్ రింగు రోడ్డుకి సమీపంలో ఉన్న రెడ్డి కాలనీ ప్రజలు ప్రతినిత్యం మురుగు వాసనతో బతకాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న వర్షం పడిందంటే కాలనీలలో ఉన్న అన్ని రోడ్లు మురుగు నీటితో పొంగి పొర్లుతూ ఉంటాయి. ఎన్నిసార్లు అధికారులకి చెప్పినా తూతు మంత్రంగా పనులు చేయడం, చేతులు దులుపుకోవడం జరుగుతుంది. దీంతో విసుగు చెందిన ప్రజలు ఎంపీ రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకోవడంతో కాలనీకి వచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. రెడ్డి కాలనీలోని డ్రైనేజ్ ప్రాబ్లం గురించి తెలుసుకోగా అసలు విషయం బయటపడిందని ఎంపీ చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న బైరామాల్ గూడ చెరువు 6.25 ఎకరాలు కాగా 2 ఎకరాలు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఇలా కబ్జా చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వర్షం పడినప్పుడు 150 కాలనీల్లో నుండి వచ్చే వరద నీరు చెరువులోకి వెళ్లకుండా ఇలా ఈ కాలనీలోకి వస్తుందని, కొన్ని శాఖల సమన్వయ లోపం జరిగిందని రేవంత్ అన్నారు. దీంట్లో ఏంటంటే దాంట్లో కొంచెం చిన్న ఓనర్స్ కొంచెం దీన్ని అంటే మనోళ్ళు ఇలా బాణాది ఆల్రెడీ విలేజ్ మ్యాప్లో మీరు ఏదైతే అక్వజేషన్కి వచ్చారో పాత రెవెన్యూ విలేజ్ మ్యాప్ తీస్తే అది బాణాది ఉన్నది. బాణాది అంటే 13-14 ఫీట్ల అది ప్రభుత్వం అండి. ఎవరు దాని మీద ఏం కట్టడానికి లేదు. అయినా కూడా సరే మీరు ల్యాండ్ అక్వజేషన్కి ఏదో ఇచ్చింది కాబట్టి ఆ ఓనర్కి చెప్పి అడ్వాన్స్ పొజిషన్ తీసుకోండి. ఇప్పుడు కాలనీ వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు వీళ్ళు ఎవరైనా మాట్లాడాలి. చాలామంది చాలా మాట్లాడుకుంటారు. అట్లా మాత్రాన మనము ఉన్న ప్రాబ్లమ్ని అయితే రిజాల్వ్ చేయాల్సిందే కదా. అడ్వాన్స్ పొజిషన్కి మన ఏసీపీ గారు అనుకుంటే అడ్వాన్స్ పొజిషన్ తీసుకోవచ్చు నోటీస్ ఇచ్చి. ఏసీపీకి జర గట్టిగా చెప్పు, ఎందుకంటే నిన్న మన ఇది అయితేనే ఉంది, అక్కడ పక్కన నడిసేడు మళ్ళీ గోడ కట్టిపెట్టింది. తెలంగాణ ఎంసెట్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. 1 నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం విద్యార్థులకు హాల్ టికెట్తో పాటు పరీక్ష కేంద్ర మ్యాప్ను కూడా నిర్వాహకులు ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్ చెక్ చేసి చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకున్న తర్వాత పరీక్ష హాలు లోపలకు పంపుతున్నారు. పరీక్ష కేంద్రాలను కూడా శానిటైజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో విద్యార్థుల ఫోటోలు తీసుకున్నారు. తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్లో 23 కేంద్రాలు కలిపి 102 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ నెల 28-29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ జరగనుంది. స్టాండర్డ్ స్పెషల్ డిస్టెన్స్
విజయవాడ నగరంలోని మధుర నగర్ లో రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక గందరగోళం నెలకొంది. అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా దాసాంజనేయ స్వామి గుడికి ఇబ్బంది లేకుండా చూడాలని దేవాలయ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీంతో అభివృద్ధి కావాలా వద్దా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. అయితే బ్రిడ్జే కావాలి, ఆలయాన్ని రక్షించాలని దేవాలయ ప్రతినిధులు వినతి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి బొత్స ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు చెప్పారు. మంత్రి వెళ్లిపోయిన తర్వాత దేవాలయం ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దగ్గరకు వెళ్లే ప్రయత్నం ఎందుకు చేశారంటూ ప్రశ్నించారు. వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా లేదా అంటూ దేవాలయ ప్రతినిధులు పోలీసులపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దేవాలయ ప్రతినిధులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అప్రోచ్ మసీద్ దాటిన తర్వాత పైకి వచ్చాయి. తర్వాత సర్వీస్ రోడ్ సార్, సర్వీస్ అంటే పక్కన ఉన్న సర్వీస్ రోడ్. అదే బెంగళూరు కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బంది అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు పదిహేను కోట్లతోను అలాగే రేగా శాఖ 10 కోట్లతో కలిపి మొత్తం 27.5 కోట్లతో మరి శాంక్షన్ చేయడం ఇవాళ శంకుస్థాపన కూడా చేస్తాం. త్వరలోనే దీన్ని పూర్తిగా అన్ని ఏదైతే చూపెట్టిన ఇంజనీర్స్ చూపెట్టారో ఆ ప్రకారం అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎవరికి ఏమైపోతుంది లేకుండా ప్రజలందరికీ సౌకర్యం కలిగించినట్టు మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంత చుట్టుపక్కల ఉన్న మధురాగర్ కానీ అమరావతి రాజధానిపై గుడివాడ శాసనసభ్యులు మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ ఖండించింది. అమరావతి రాజధానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అనేక వ్యాఖ్యలు చేసిందని, అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇష్టపడడం లేదో వైసీపీ నాయకులు చెప్పలేకపోతున్నారన్నారు. టీడీపీని చంద్రబాబును బూచిగా చూపించి అమరావతి నుండి రాజధానిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేల్చుతున్నారన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల ఇళ్లు నిర్మించిందని, వాటికి పంపిణీ చేయడం చేతకాని వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. కొడాలి నాని గారి అమరావతి రాజధాని శాసనసభను గురించి చేసినటువంటి వ్యాఖ్యల్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఒక కుట్రపూరితంతో అమరావతిని రాజధానిగా ఇక్కడి నుంచి తరలించే దాంట్లో భాగంగా చేసినటువంటి మోసములో దగాలో కుట్రలో భాగంగానే మేము చూస్తూ ఉన్నాము. శాసనసభలు మంత్రులు బటరాజుల మాదిరిగా తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పుదల పొందేదానికోసం నానాభూతులు మాట్లాడేదానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడాలి నాని యొక్క ప్రవర్తన ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టం కనబడతా ఉన్నది. లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ పట్టుబడ్డాడు. ఎన్ఓసీ ఇవ్వడానికి 12 లక్షలు లంచం డిమాండ్ చేసిన అడిషనల్ కలెక్టర్ను ఏసీపీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలోని 112 ఎకరాలకు సంబంధించిన భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతులు మూర్తితో పాటు పలువురు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం 1 కోటి 12 లక్షలకు సంబంధించి చెక్ తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నగేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఉదయం నుంచి మెదక్ పట్టణంలో నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఎకరానికి 1 లక్ష చొప్పున నగేష్ డిమాండ్ చేశారని, రైతు ఫిర్యాదుతో వలపన్ని పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు. 12 చోట్ల నగేష్ ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయని వివరించారు. నగేష్ భార్యను బోయిన్పల్లిలోని బ్యాంకుకు అధికారులు తీసుకువెళ్తున్నారు. అక్కడ లాకర్లు తెరిపించే అవకాశం ఉన్నది. కోటి లంచంతో ఉన్నతాధికారి దొరికిపోవడం సంచలనంగా మారింది.
ఈ కేసులో భాగంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి చౌదరిగూడ వెంకటసాయి నగర్ కాలనీలో ఉంటున్న మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్టీఓ అరుణరెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. చిప్పంతొట్టి విలేజ్ నర్సాపూర్ మండల్ అక్కడ ఉంది. ఈ 112 ఎకరాలకి వాడికి ఒక ఎన్ఓసీ అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసీ గురించి జేసీ గారిని అప్రోచ్ అయితే ఎకరానికి 100,000 రూపాయలు చెప్తున్నా, 112 లక్షలు 12 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసీ ఇస్తామని జేసీ గారు చెప్పారు. జేసీ నాగేష్ గారు చెప్పడం వల్ల ఆయన మాకు ఒక ఫిర్యాదు అందటం వల్ల ఈ యొక్క కేసు రిజిస్టర్ చేసి కోర్టు వారాలు కూడా తీసుకున్నాం. ఏదన్నా తీసుకునేది ఈరోజు సక్సెస్ చేస్తున్నాం. పలు చోట్ల ఇంకా రెవెన్యూ సిబ్బంది చాలామంది ఉన్నారు ఇందులో, వాళ్ళ ఇళ్లలో కూడా సక్సెస్ చేస్తున్నాము. అయితే ఈ సక్సెస్లో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఇంకా సక్సెస్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా సక్సెస్ నడుస్తూ ఉంటాయి. ఈరోజు సాయంత్రం వరకు చాలా వరకు మొత్తం కంప్లీట్ అయితే అప్పటి వరకు ఇంకా ఎవిడెన్స్ ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇంకా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఉద్యోగులను పదవీ విరమణ సమయానికంటే ముందుగానే విరమణ చేయాలని కేంద్రం అమల్లోకి తీసుకుని వచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోస్టల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పోస్టల్ యూనియన్ సి రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 30 నుండి 55 సంవత్సరాల లోపు వయసున్న వారిని నెపంతో ఇంటికి పంపేందుకే కేంద్రం ఈ రూల్ తీసుకువచ్చిందని అన్నారు. అధికారులు వ్యక్తిగత కక్షతో ఉద్యోగులను ఇంటికి పంపించే అవకాశం ఉందని, దీనిని ఉపసంహరించుకోవాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ రూలు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా అవలంబిస్తుందంటే, ఒక పక్క జనాలకేమో పబ్లిక్కేమో మేము ఉద్యోగుల పట్ల వాళ్ళు బాగా పనిచేయాలన్నటువంటి ఈ విధానాన్ని తీసుకురావడం అని చెప్తుంది. మరి ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ ఉద్యోగం యొక్క ఈ రూల్స్ యొక్క విధానం ఏంటంటే, ఇమ్మీడియట్గా ఎవరైతే 30 సంవత్సరాలు దాటి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అనేక నెపాలతో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే కూడా వాళ్ళని ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి వల్ల ఉద్యోగులు చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారుల యొక్క బానిసత్వానికి ఉద్యోగులు గురికాక తప్ప. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. అమరావతిలో పేదలకు ఇల్లు ఇచ్చేందుకు అమరావతి పరిరక్షణ సమితి వ్యతిరేకించడం లేదన్నారు. అమరావతిలో గత ప్రభుత్వం 5,000 ఇళ్లను నిర్మించిందని, వైసీపీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయినా ఇళ్లను పంపిణీ చేయలేకపోయిందని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఎద్దేవా చేశారు. సుమారు 60 నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేదలకు అమరావతిలో ఇళ్లు కేటాయిస్తున్నారన్నారు. సామాజిక వర్గాల మధ్య పేదల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. 266 రోజులుగా అమరావతి ఉద్యమం శాంతియుతంగా జరుగుతోందని, ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. పేదలకు ఇల్లు ఇచ్చేందుకు అమరావతి దళితులు ఎవరు వ్యతిరేకించడం లేదన్నారు. ఇల్లు లేనటువంటి నిరుపేదలకి అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారుగా 5,000 పైబడినటువంటి ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వమే చేసి కేవలం కొద్దిపాటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ 5,000 పైన ఇల్లు కూడా ఈరోజు పేదలకు కేటాయించేటటువంటి అవకాశం ఉంది. మీరు పరిపాలనలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరాల కాలం కావస్తూ ఉంది. ఇంతవరకు కూడా మీరు ఆ ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ళు కేటాయించకుండా మీరు చేస్తున్నటువంటి చర్యలు చూస్తుంటే మీకు పేద ప్రజల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్లమ్ ఏరియాగా గుర్తించబడినటువంటి ధారావి ప్రాంతంలో కూడా
సుమారుగా 630 ఎకరాలలో 4.5 లక్షల పైబడి జనాభా ఈరోజు అక్కడ నివసిస్తున్నారు. గౌరవనీయుల మంత్రి గారు కొడాల నానిగారు నిన్న శాసనసభ రాజధాని పెట్టడానికి అమరావతి కూడా మేము ఒప్పుకోము అని ముఖ్యమంత్రితో చెప్పామన్నారు. ఇదే మాట ఆయన 10 రోజుల క్రితం కూడా చెప్పారు. ఎవరైతే అమరావతిలో రైతులు పేదలకు ఇల్లులు ఇవ్వద్దంటున్నారో అలాంటి అమరావతి మాకు అక్కర్లేదన్నారు. మేము అప్పుడు కూడా అమరావతి పరిరక్షణ సమితి తరఫున దాన్ని ఖండించడం జరిగింది. అలాగే కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళకి అర్థమవుతుంది తెలుసు కానీ అర్థం కానట్టే బిహేవ్ చేస్తున్నారు. అర్థమవుతున్నట్టు చెప్పాము కూడా. ఏంటంటే 69 గ్రామాల్లో గత ప్రభుత్వం 45 ఎకరాల్లో పేదలకు ఇల్లుల్ని ఆల్రెడీ నిర్ణయించిందండి. అలాగే ఇప్పటికే 44 ఎకరాల్లో 8 చోట్ల 29 గ్రామాల్లో 8 చోట్ల సుమారు 5204 ఇల్లులు కూడా కట్టడం జరిగింది. ఆ కట్టిన ఇల్లులు కూడా చాలామంది దళితులు కానీ మైనారిటీలు కానీ అన్ని కులాల వారు ఉన్నాయి. పేదవాళ్ళు అప్పో సొప్పో తెచ్చి ఆ ఇంటికి కట్టడం కూడా జరిగింది గత ప్రభుత్వానికి. ఇప్పటికీ 80% 90% పూర్తయిన ఇల్లుల్ని అక్కడున్న పేదాలకు ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పేదలంటే మాకేదో ప్రేమని అబద్ధాలు చెప్తూ అలాగే దళితులంటే మాకు ప్రేమని చెప్తూ మాటలు అన్నీ ఒట్టిపొట్టి మాటలు చెప్తూ అక్కడున్న పేదలకు ఇల్లులు ఇవ్వకుండా ఎక్కడో ఉన్న పేదలను తెచ్చి అక్కడ ఇల్లులు ఇస్తా అంటాం ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఆలోచించుకోవాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలపై దాడులు నిత్య కృత్యంగా మారాయని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యరథం దగ్ధమైన ఘటనపై వైసీపీ మంత్రులు మతిస్థిమితం లేని వారి పని తేనె పట్టు కోసం చేసిన పనిలా ఉందన్నారు. అంతర్వేది పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పినిపే విశ్వరూప్, చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ప్రజాగ్రహాన్ని చవిచూశారని, సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడును తిట్టడం తప్పితే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన కీలక అంశాలను ఏ రోజు పట్టించుకోలేదని చిన్నరాజప్ప అన్నారు. విదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అన్ని మతాలను కూడా సమానంగా గౌరవించడం జరిగింది. ఆ రోజు పుష్కరాలు నిర్వహించడంలో కానీ, గోదావరి పుష్కరాలు కానీ, కృష్ణా పుష్కరాలు నిర్వహించడంలో కానీ, దేవాలయాలు నిర్మాణించడంలో కానీ, అలాగే అన్ని దేవాలయాల్లోనూ కూడా పెద్ద దేవాలయాన్ని కూడా 5000 మంది పైకి భోజనం పెట్టడం ఆదేశించడంలో కానీ ఇవన్నీ కూడా రోజు మరి ప్రోత్సహించి దేవాలయాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్న జరిగిన సంఘటన అంతర్వేదిలో జరిగిన సంఘటన, రథం మరి ఫైర్ అయినప్పుడు మరి దాన్ని కప్పిపుచ్చడం కోసం అధికారులు కానీ మంత్రులు కానీ ఏదో పిచ్చోడు మరి తగలబెట్టి ఉంటాడో లేకపోతే తేనె పొట్టులు దీంతో తగలబెట్టి ఉంటుందని చెప్పి కౌరులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ రోజు బిట్రగుంటలో కూడా వెంకటేశ్వర స్వామి రథం కూడా ఫైర్ అయినప్పుడు ఎజ్జిగూడ ఆఫీసరే పిచ్చోడు తగలబెట్టి ఉంటాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, ఏదైనా సంఘటన జరిగితే పిచ్చోడి మీద దూయడం కానీ లేకపోతే ఇంకో దాని మీద దోసేసి తప్పుకుందారని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. మరి నిన్న జరిగిన సంఘటన, 3 మంత్రులు వెళ్ళారు అక్కడికి, ప్రజలందరూ తిరగబడ్డారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే అక్కడ అంతర్వేది నరసింహ స్వామి సెంటిమెంట్, అక్కడ ఈస్ట్ గోదావరిలోని ఈస్ట్ వెస్ట్ గోదావరి 2 జిల్లాల్లో కూడా సెంటిమెంట్గా భావించి మరి పవిత్రంగా మరి ఆ దేవాలయం చూడటం జరుగుతుంది. ప్రజలు అందుకే తిరుగుబాటు చేశారు. ఈరోజు ప్రభుత్వం తోకపుడిచి 30 యాక్ట్ పెట్టింది. ఇవాళ 30 సెక్షన్ పెట్టి ఈరోజు ఎవరు కూడా రాకూడదు, మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఇవాళ మరి ఒక ఈఓని సస్పెండ్ చేసి మరి 30 సెక్షన్ పెట్టి ఇవాళ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది. అయితే ఈ ఎంక్వైరీ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అది సరైన ఎంక్వైరీ కాదు. మేము మొన్నే చెప్పాము మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మేము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ న్యూస్ 5 తెలుగు.